కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందక జింకల నగరంకు చెందిన 9 నెలల గర్భవతి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కడప జిల్లా మేదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం ప్రభుత్వ వైద్యశాలకు కోతవేటు దూరంలో జింకల నగరం ఉంది. ఆ నగరంలో 9 నెలల గర్భవతి పెద్దులపల్లి వెంకటలక్ష్మమ్మ 7 వయసు కలిగిన కుమారుడు ఉన్నారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు రోజులు లెక్కిస్తున్న వెంకటలక్ష్మమ్మకు ఆదివారం ఉదయం కడుపు నొప్పి రావడంతో భయంతో వెంకటలక్ష్మమ్మను కుటుంబ సభ్యులు కోతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో వైద్యుడు లేకపోవడంతో కడుపు నొప్పికి గురైన వెంకటలక్ష్మమ్మకు నర్సు మాత్ర ఇచ్చింది. కొద్దిసేపటికి గర్భవతి వెంకటలక్ష్మమ్మకు ఆరోగ్యం క్షీణించసాగింది. వెంటనే బద్వేల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వారి బంధువులు సిద్దపడ్డారు. మఠం నుండి బద్వేలుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో వెంకటలక్ష్మమ్మ మృత్యువాత పడింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంది ఉంటే తన బిడ్డ బతికేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, వైద్య సిబ్బంది గర్భవతికి సేవ చేయని ఫలితంగా మృత్యువాత పడిందని మఠం ప్రభుత్వ వైద్యశాల వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. ఈ పిల్లోడి అమ్మే చనిపోయింది. నేను ఇంటికాడ పిలుచుకొచ్చుకున్నామని, నేను పోయిన 5 నెలల కామె వచ్చింది, వచ్చి బీపీ చెక్ చేసింది. అసలు అవేం ట్రీట్మెంట్ ఏమీ లేదు, అది కాదని చెప్పిన ఒకటే మాట. మేము అంబులెన్స్ ఫోన్ చేసినాం, మటంలో అంబులెన్స్ లేదు. బీ కొడు నుంచి అంబులెన్స్ వచ్చినప్పుడు లేట్ అయింది. మేము ఇంటి కార్లో సోదర వెళ్ళాక పోయినాం, ఆడ సోదర వద్ద కార్ అది అంబులెన్స్ వచ్చింది. అంచి రిటర్న్ మళ్ళీ అంబులెన్స్ ఎత్తుకున్నాం. అడిగి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా 5 సార్లు చనిపోయింది సార్ ఇదే విషయం జరిగిందా. బీపీ కంట్రోల్ చేయలేదు అసలుకి, మాత్రలు కూడా మనిషికి తగలకుండా ఇసిరేస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు మాత్రమే ఈరోజు డాక్టర్ లేడమ్మా హాస్పిటల్లో.